ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడ నుండి మరో లెక్క. ఇంతవరకు చేసిన దందాలు తక్షణమే మానేయాలి, లేదంటే పరిస్థితి మరోలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీ నేతలు కార్యకర్తలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. మీరు చేసిన అరాచకాలన్నీ తెలుసన్న కోటమిరెడ్డి ఇక నుంచి బంద్ చేయాలని హెచ్చరించారు. నియోజకవర్గంలో సాగుతున్న గంజాయి, డ్రగ్స్, అక్రమ ఇసుక రవాణా, డ్రగ్స్ సిగరెట్ వ్యాపారాలు, పేకాట క్లబ్లు, క్రికెట్ బెట్టింగ్లు, పెట్రోల్ కిరోసిన్ అక్రమ రవాణా, భూదందాలు అన్నింటికీ ఇక స్పష్టి చెప్పాలన్నారు. దందాలన్నీ వదిలేకుంటే చట్టం తన పని తన చేసుకుపోతుందని వార్నింగ్ ఇచ్చారు ఆయన. సోషల్ మీడియాలో ఇష్ట ప్రకారం పోస్టులు పెట్టేవాళ్లు మానుకోవాలని, దళితుల భూముల్ని ఆక్రమించిన ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించారు. ప్రజల ఆకాంక్ష ప్రకారం ఏ నిర్ణయం తీసుకోవాలనో ఆ నిర్ణయం ఒక్క కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకుంటాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆదేశాలు నిర్వహిస్తాడు. ఆ నాయకుడు తెలుసు, ఈ నాయకుడు తెలుసు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏందనుకొని ఎక్కువ మాట్లాడితే అనవసరంగా ఎందుకు పిలికి ఇబ్బందులు తెచ్చుకుంటారు, తెచ్చుకోవద్దు. ఎన్నికల్ని ఎన్నికల్లా చేయకుండా నా మీద అనేక ఆరోపణలు చేసి వ్యక్తిత్వ హననం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కారని మండిపడ్డారు.